కాళేశ్వరం పనుల పరిశీలనలో భాగంగా మూడు జిల్లాల్లో పర్యటించనున్నారు గవర్నర్ నరసింహన్. బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి హెలికాప్టర్లో బయలుదేరిన గవర్నర్ కాసేపట్లో కాళేశ్వరంకు చేరుకోనున్నారు. కాళేశ్వరం ముక్తేశ్వర స్వామి దర్శనం చేసుకున్న తర్వాత కనేపల్లి పంప్ హౌస్ పనులు పరిశీలిస్తారు. మేడిగడ్డ ప్రాజెక్టు పనులపై ఏరియల్ సర్వే చేస్తారు. ఆ తర్వాత అన్నారం చేరుకుని గంటసేపు బారేష్ పనులు చూస్తారు గవర్నర్. తర్వాత సుందిల్ల బారేష్ అన్నారం పంప్ హౌస్ పనులు పరిశీలిస్తారు. హెలికాప్టర్లో గోలివాడ పంప్ హౌస్, ఎల్లంపల్లి ప్రాజెక్టులపై ఏరియల్ సర్వే చేశాక సాయంపేట చేరుకుంటారు. అక్కడ ప్యాకేజ్ 6 పనులు పరిశీలించి అండర్ గ్రౌండ్ పంప్ హౌస్, సజ్పూల్ టన్నెల్లో తిరిగి చూస్తారు. అక్కడి నుంచి లక్ష్మీపూర్ వెళ్తారు. లంచ్ తర్వాత కాసేపు రెస్ట్ తీసుకుంటారు నరసింహన్. మధ్యాహ్నం 3 గంటలకు లక్ష్మీపూర్ ప్యాకేజ్ 8 పనులతో పాటు పంప్ హౌస్, సజ్పూల్, టన్నెల్ పనులు చూసి అధికారులతో మాట్లాడతారు గవర్నర్. లక్ష్మీపూర్ నుండి బయలుదేరి సాయంత్రం 5:30కు బేగంపేట ఎయిర్పోర్ట్ కు చేరుకుంటారు. గవర్నర్తో పాటు మంత్రి హరీష్ రావు, ఇరిగేషన్ అధికారులు ఉంటారు. కాళేశ్వరం పనుల పరిశీలనలో భాగంగా 3 జిల్లాల్లో పర్యటించనున్నారు గవర్నర్ నరసింహన్. బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి హెలికాప్టర్లో బయలుదేరిన గవర్నర్ కాసేపట్లో కాళేశ్వరం చేరుకోనున్నారు. కాళేశ్వర ముక్తేశ్వర స్వామి దర్శనం తర్వాత కన్నెపల్లి పంప్ హౌస్ పనులు పరిశీలిస్తారు. మేడిగడ్డ ప్రాజెక్టు పనులపై ఏరియల్ సర్వే చేస్తారు. ఆ తర్వాత అన్నారం చేరుకుని గంటసేపు బ్యారేజ్ పనులు చూస్తారు గవర్నర్. తర్వాత సుందిల్ల బ్యారేజ్, అన్నారం పంప్ హౌస్ పనులు పరిశీలిస్తారు. హెలికాప్టర్లో గోలివాడ పంప్ హౌస్, ఎల్లంపల్లి ప్రాజెక్టులపై ఏరియల్ సర్వే చేశాక సాయంపేట చేరుకుంటారు. అక్కడ ప్యాకేజ్ 6 పనులు పరిశీలించి అండర్ గ్రౌండ్ పంప్ హౌస్, సజ్పూల్, టన్నెళ్లలో తిరిగి చూస్తారు. అక్కడి నుంచి లక్ష్మీపూర్ వెళ్తారు. లంచ్ తర్వాత కాసేపు రెస్ట్ తీసుకుంటారు నరసింహన్. ఆ
ముక్తేశ్వర ఆలయంలో గవర్నర్ ప్రత్యేక పూజలు చేశారు. ఇక ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకు లక్ష్మీపూర్ ప్యాకేజ్ 8 పనులతో పాటు పంప్ హౌజ్, సర్జ్ పూల్, టన్నెల్ పనులు చూసి అధికారులతో మాట్లాడతారు గవర్నర్. లక్ష్మీపూర్ నుండి బయలుదేరి సాయంత్రం 5:30 గంటలకు బేగంపేట ఎయిర్పోర్ట్కు చేరుకుంటారు. గవర్నర్తో పాటు మంత్రి హరీష్ రావు, ఇరిగేషన్ అధికారులు ఉంటారు.